తమ రూల్ ఆఫ్ లా బాధ్యత మహిళి వాళ్ళు మీరితే ఏంటి పరిస్థితి బాధితులు ఏం చేయాలి ఇక్కడ ఒకటి మేడం గారు, ఎవరైతే చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు పోలీసులైనా లేదంటే అధికార పార్టీ వాళ్ళైనా కానీ చట్ట ప్రకారంగా నేరానికి పాల్పడితే దాని ప్రకారం ప్రాసిక్యూట్ చేయాల్సింది. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా చేయవలసింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరి మీద అయితే పోలీసు వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో, అంటే అక్కడ డ్యూటీ చెప్పింది లాజిక్కేగా, మేమేస్తే వాళ్ళ తల పగలాలి, వాళ్ళు వేసారు ఇక్కడ మా తల పగిలింది, కానీ మా మీదే కేసు, లాజిక్ అది. వైలేషన్ చేస్తే డెఫినెట్ గా తన విధి నిర్వహణ లోపాలకు పోలీసులు పాల్పడినా వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయడానికి చట్టం అనుమతిస్తుంది. ఇక్కడ ఒకటి మేడం గారు మనం గుర్తించాల్సింది, ఈ రాష్ట్రంలో ముద్దాయిల పాలన కొనసాగుతుంది, అంటే ఒక నియంతృత్వ పోకడలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా అందరూ కూడా పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏ వన్ అంటున్నారు, కాబట్టి ప్రతిపక్ష నాయకుడిని కూడా ఏవన్ అనే విధంగా ఆయన మీద కేసులు పెట్టాలని పాపం ఆదేశించాడు. ఆదేశాల ప్రకారం పోలీసు వాళ్ళు కేసులు కడుతున్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, ఏం ప్రమాణం చేశారండి? రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి శాసనాలకి కట్టుబడి పనిచేస్తామని చెప్పినండి వీళ్ళు. ఈ రోజున రాగద్వేషాలను పెంచి పోషిస్తూ రాగద్వేషాలతో ప్రతిపక్ష పార్టీల మీద రాజ్యహింసకు బలపడుతూ ఉంటే వీళ్ళు ఆ పదవుల్లో కొనసాగడానికి నైతిక హక్కు ఉందేమో వాళ్ళు ఆత్మపరిచయం చేసుకోవాలి. రెండోది, ఇక్కడ చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు చట్ట భక్షకులుగా మారుతా ఉన్నారు, చట్ట వ్యతిరేకులుగా మారుతా ఉన్నారు, చట్టాన్ని మాకు చట్టానికి మేము అతీతులు అన్నంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ చాలా స్పష్టమండి, పోలీసులు ప్రభుత్వ వ్యవహార శైలి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని మా పౌర హక్కుల్ని హరించి వేస్తున్నాయనేది నిర్వివాదాంశం. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చెప్తాను సార్, అంటే నేను అనేది ప్రజలు చూస్తున్నారు, మీరు అన్ని చెప్తున్నారు కదా, కానీ ఇది రెండు పార్టీల మధ్య గొడవ కింద చూస్తున్నారు, కానీ అది తమకు కూడా రేపు పొద్దున్న ఎదురవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారంటారా ఈ లాజిక్? ఒకటి మేడం గారు, ఎప్పుడైతే ఈ పోలీసుల వ్యవహార శైలి ప్రభుత్వ వ్యవహార శైలి చూసిన తర్వాత న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుత్వ వ్యతిరేకులుగా మారుతున్నారనే విషయాన్ని పాలకులు గుర్తించలేకపోతా ఉన్నారు. ప్రజలు ఎప్పుడైతే హింసా రాజకీయాలు ఎప్పుడైతే ఉన్నారో, హింసా రాజకీయాలని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు ఆమోదించరు, నియంత పోకడల్ని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు ఆమోదించరు. కాబట్టి హిట్లరు ముసోలిని లాంటి వాళ్ళు ఏ గతి పట్టిందో మనం చూసాం ప్రపంచ చరిత్రలోనే. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఇవాళో రేపో నన్ను అరెస్ట్ చేయొచ్చు అని అన్నారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అరెస్ట్ చేద్దని నేనైతే అనుకోవటంలా, ఆ యొక్క పరిస్థితులు కూడా లేవు. కాకపోతే ఎక్కడ అరెస్ట్ చేస్తారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంగళ్ళలో ఏదైతే 307 కేసుల్లో మొదటి ముద్దాయిగా పెట్టారో దాంట్లో హైకోర్టును ఆశ్రయించలా, ఆయన బెయిల్ తీసుకోవాలా, కాబట్టి దాంట్లో ఏమైనా తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే కనుక చేస్తే అధికార పార్టీ తన గొయ్యిని తాను తోముకున్నట్టుగా అవుతుంది. శ్రీనివాస్ గారు విన్నాం కదా, 8 నెలలు దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేస్తే అంతకన్నా ఆత్మహత్య సదృశ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం. శ్రీనివాస్ గారు 8 నెలల ముందే ఇలా ఉంది, అంటే ఇది ఎలక్షన్ నాటికి